తెలుగు వన్ ప్రేక్షకులకి నమస్కారం. మానవ స్వభావం ఎలా ఉంటుంది అంటే, మనం ఏదైనా ఒక కోరిక కోరుకోమంటే మనకి ఇష్టం వచ్చిన కోరికలు కోరుకుంటాం. అయితే ఆ కోరికలు లోకానికి ఉపకారం చేస్తాయా, లోకానికి కీడు చేస్తాయా అని ఇప్పుడు ఆలోచించాం. ఇక్కడ సుకేసి అనే ఒక రాక్షస రాజు, ఆయన చాలా ధర్మ పరిపాలకుడు, ప్రజల్ని కన్నబిడ్డల్లా చూస్తున్నాడు, శివభక్తుడు. ఆ ఊర్లో శివపార్వతి కళ్యాణాలు చేయించడం, జాగరణలు చేయించడం, దేవాలయాల్లో దీపారాధనలు చేయించడం, శివభక్తుల్ని చాలా ప్రేమగా ఆదరించడం, ఇవన్నీ చేస్తున్న ధర్మ ప్రభువు. కొంతకాలం రాజ్య పరిపాలన చేశాక ఆయన మనసు కనిపించిందిట, శివుడికై తపస్సు చేయాలి అని. ఆ రాజ్యాన్ని వదిలి శివ తపస్సులో మొత్తం మనసంతా అక్కడే పెట్టి ధ్యానం చేస్తున్నాడు. నిజంగా నిష్ఠాగరిష్ఠుడుగా గొప్ప భక్తుడుగా ఈ రాక్షస రాజైన సుకేసిని చూస్తే ఈశ్వరుడి కూడా చాలా మనసుకు నచ్చింది. ఇంత గొప్ప భక్తుడు ఉన్నాడా, రాక్షస రాజైనా కూడా ధర్మ పరిపాలన చేస్తున్నాడు, శివభక్తుడు అయ్యున్నాడు అనుకుని ఆయనకి ఎట్టాగైనా సర్వం వరం ఇవ్వాలని ప్రత్యక్షమయ్యాడు. నువ్వేదైనా ఒక మంచి వరం కోరుకో ఇస్తా అన్నాడు. ఈ సుకేసి శివుడు సాక్షాత్కారం అవగానే చాలా ఆనందించి ఒక కోరిక కోరుకున్నాడు. ఏం కోరిక అంటే, నా కోసం ఒక నగరం నిర్మించు, ఆ నగరం ఆకాశంలో తిరగాలి. ఇది విచిత్రమైన కోరిక, ఆకాశ సంచారం చేయడానికి ఒక నగరం అంతా ఏంటి? అయినా శివుడు ఆలోచించాట, సరే భక్తుడు కదా, పైగా శివుడు కూడా బోళాశంకరుడు, సరే వరం ఇస్తా అన్నాడు. అక్కడితో ఆగకుండా ఈ సుకేసి ఏం కోరాడంటే, నేనే కాదు నా నగరంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆ నగరంలో ఆకాశ మార్గంలో సంచరించాలి, విహరించాలి అన్నాడు. ఇది విపరీతమైన కోరిక అయినా కూడా సరే చూద్దామని శివుడు అంగీకరించాడు. ఈ సుకేసి చాలా ఆనందంగా శివుడు ఇచ్చిన వరం మూలంగా మహానగరంలో తన రాజ్యంలో ఉన్న ప్రజలందరినీ ఆ నగరంలో పెట్టుకుని మొత్తం ఆకాశం అంతా తన ఇష్టం వచ్చినట్టు విహారం చేస్తున్నాడు. అయితే ఈ నగరం అంతా ఆకాశంలో విహరిస్తుంటే ఆకాశ గమనంలో చాలా మార్పులు వచ్చాయి. సూర్యచంద్రుల గమనానికి అడ్డం వచ్చేసింది. అయితే ఇతడు మహాభక్తుడు కనుక అందరినీ భక్తితో పూజిస్తూ సేవిస్తూ ఉంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సుకేసి యొక్క మంచితనానికి భక్తి తత్పరతకి వసూలైపోయారు. వసూలైపోయి ఈ నగరంలో సూర్యచంద్రులు కూడా వచ్చి మేము ఉంటామని ఉంటున్నారు. అయితే సూర్యచంద్రులే ఆ నగరంలో ఉండిపోతే అసలు లోకంలో చీకట్లు ఏమిటి, వెలుగు ఏమిటి, కార్యక్రమాలు ఏమిటి, ఇవన్నీ మొత్తం అన్నింటికీ విఘ్నం వస్తుంది, అర్థం కావట్లే. సూర్యుడి కాంతి అంతా నశించిపోతుంది, చంద్రుడు కాంతి అంతా నశించిపోతుంది, వీళ్ళిద్దరూ కూడా ఆ నగరంలో ఈ సుకేసితో పాటు విహరిస్తున్నారు, ఇదేమిటిది ఈ ప్రమాదం అని ప్రజలందరూ దేవతలందరూ చాలా దుఃఖపడుతుంటే ఒక్కసారి సూర్యుడికి అనిపించిందట, అదేంటి ఈ రాక్షసరాజు కోరిన కోరిక ప్రకారం తను ఈ నగరంలో ఉండిపోవడం చాలా తప్పు, దీని మూలంగా మొత్తం కర్మసాక్షిని నేను, నా విధి నిర్వహణే పోతోంది, నా ప్రయాణమే ఆగిపోతోంది అని ఆ నగరాన్ని కిందకి తోసేయాలనుకున్నాడు. అయితే పూర్తిగా కింద పడనిస్తాడా శివుడు? మరి ఆ వరం ఇచ్చినవాడే శివుడు కదా. అతను చూస్తున్నాట, చూస్తూ మూడో కంటి మంటతో శివుడికేసి చూస్తా, సూర్యుడికేసి చూస్తానని అనుకున్నాడు. కానీ దేవతలు, ఋషీశ్వరులు అందరూ మళ్ళీ శివుని ప్రార్థించారు, ఇదేంటి వరం ఇచ్చినవాడు నువ్వు, ఇప్పుడు సూర్యుడి మీద నువ్వు ఆగ్రహం చూపించినట్టయితే మొత్తం సృష్టికే ప్రమాదం వస్తుంది, ఈ జగత్ చలనమే ఆగిపోతుంది, ఈ పని నువ్వు చెయ్యొద్దు అని. అప్పుడు ఈ శివుడి యొక్క ఆగ్రహానికి సూర్యుడు ఒకసారి వరుణ నదిలో, ఒకసారి అసి నదిలో అటు ఇటు పడుతూ లేస్తూ ఉండబట్టి కాశీలో ఉండేటువంటి సూర్యుడిని లోలార్కుడు అంటారు, తిరగడం ఇటు అటు ఇటు అటు కదలడం. అలాగ సూర్యుడు చూసి చివరికి ఏమన్నారంటేట, ఇది కాదు, దీనికి ఏదైనా ఒక మార్గం చెప్పు, నీ భక్తుడిని రక్షించు నిజమే అంటే. అప్పుడు శివుడు ఆలోచించాట, తన భక్తుని ఎలా రక్షించగలడు అని ఆ సూర్యుడిని కూడా మళ్ళీ ప్రార్థించి అతన్ని కూడా వేడుకొని, నీతో పాటు ఈ జగత్తంతా ఈ నగరం తిరిగేట్టు చెయ్యి, కాబట్టి ఈ సుకేసి కోరిక తీరాలి, ప్రమాదం రాకుండా ఉండాలి, జగత్తుకు విపత్తు లేకుండా ఉండాలి, రాక్షసరాజైన మహాభక్తుడు కనుక, నేను మెచ్చిన భక్తుడు కనుక ఇప్పుడు ఈ నగరాన్ని కింద పడేసి అతన్ని బాధల పాలు చేసి నేనిచ్చిన వరానికి అగౌరవం తీసుకురావద్దు అని సూర్యుడిని వేడుకుంటాడు శివుడు. సరే సూర్యుడు అంగీకరిస్తాడు. ఇప్పుడు సూర్య గమనంతో పాటు ఈ నగరం కూడా తిరుగుతూనే ఉంటుంది, కానీ ఎవరికి ఎలాంటి ప్రమాదము జరగకుండా ఉంటుంది అని. అంటే దీన్ని బట్టి మనకేం తెలుస్తుందండి, మనకి ఎవరైనా ఒక కోరిక కోరుకో అంటే అది లోకానికి ఉపయోగించే కోరిక కోరుకోవాలి తప్ప మన స్వార్థంతో, మన ఇష్టంతో, మన వినోదం కోసం కోరిక కోరుకుంటే ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయి. అతను భక్తుడే ఉండొచ్చు, కానీ ఇలాంటి కోరికలు మీరు కోరుకోవద్దు, లోకహితమైన కోరికలు మీరు కోరుకోండి అని ఈ సుకేసి రాక్షసుడి కథని వామన పురాణం మనకి చెప్తుంది.
కాబట్టి దీన్ని బట్టి కోరికలు ఉండొచ్చు, కోరికలు కోరచ్చు, కానీ అవి ప్రపంచానికి కీడు చేసేవి మాత్రం కాకూడదు. ఇప్పుడు సూర్యగమనం చంద్రగమనం ఆగిపోయినట్లయితే అసలు మొత్తం సృష్టికే మూలమైనటువంటి కర్మసాక్షి అయిన సూర్యుడి గమనం ఆగితే ఎంత ప్రమాదమో ఈ కథ మనకి సూచిస్తుంది. కోరికలు హద్దులు మీరు ఎప్పుడు కోరుకోవద్దు అనే ఒక నీతి బోధ కూడా ఈ చిన్న కథలో మనకు చెప్తున్నారు. మరో కథతో మరోసారి కలుసుకుందాం.